తన సొంత రాష్ట్రం అనుకొని ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని, ప్రతి నియోజకవర్గానికి కూడా మౌలిక సదుపాయాలు కొరత లేకుండా ఉండాలని, ప్రతి గ్రామం కూడా స్వయం సమృద్ధి దిశగా కొరత లేకుండా పోవాలని, ప్రతి గ్రామం కూడా ఒక పట్టు కొమ్మగా మారాలని కోరుకుంటున్నటువంటి పార్టీ, కోరుకుంటున్నటువంటి నాయకులు ఇవాళ మన బీజేపీ నరేంద్ర మోడీ గారు, మన బీజేపీ పార్టీ ఇవాళ దేశాన్ని ప్రగతి దిశగా మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకులకందరినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని, అందరు కూడా బీజేపీ పార్టీని కూడా ప్రతి ఒక్కరూ పల్లె పల్లెలో కూడా నమో 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 అనుకుంటూ ఇలా అభివాదం చేస్తూ ఉంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ సంగతి మరి ఎట్లా ఉంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సంగతి కనుక మనం చూసుకుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాబు నెంబర్ వన్, ఆయన కొడుకు దశ నెంబర్, ఆయన పార్టీలో ఉండేటువంటి నాయకులు 220 నెంబర్, ఈ విధంగా నడుస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే 2014లో బుద్ధి చెప్పి చెయ్యి కిందికి పడేస్తే మళ్ళా లేచే పరిస్థితి లేదు. ఇలా లేచే పరిస్థితి లేక మహాకూటమి అని కట్టుకున్నారు. మరి ఆ మహాకూటమి పరిస్థితి ఎట్లా ఉంది? ఒంటెత్తు బండికి 100 జట్కాలు నడిపేటి వాళ్ళన్నట్టుగా ఒంటెత్తు బండికి 100 జట్కా వాళ్ళలాగా ఇవాళ మహాకూటమి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ మన అందరికి కూడా అన్నపూర్ణ అని నమ్ముకున్నటువంటి మనకందరికీ కూడా ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇవాళ నీళ్లు రావాలన్నా, నిధులు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ అక్కడి నుంచి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కీర్తిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పరకాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ప్రొఫెసర్ విజయ చంద్రరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మురళీధర్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇంత పెద్ద ఎత్తున మహాసముద్రంలాగా విచ్చేసినటువంటి పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈ మీ యొక్క జనసందోహం చూస్తే పరకాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసడం ఖాయంగా కనపడుతున్నదని చెప్తున్నాను. 4 సంవత్సరాల 3 నెలలకే కాడదించినటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గుణపాఠం చెప్పే విధంగా ఈ పరకాలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా జెండా ఎగసరని చెప్తున్నాను. ప్రజలారా, 2012లో ఒక ప్రజావైద్యునిగా ప్రభుత్వ డాక్టర్గా ఉండుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో చెల్లించిపోయి ఆత్మహత్యలను చూడలేక 4 లక్షల రూపాయల జీతాన్ని కూడా వదులుకొని ఈ ప్రజలలో, ప్రజా ఉద్యమంలో తెలంగాణ కోసం మమేకమై ప్రజలతోని ఉద్యమంలో భాగంగా మీతో కలిసి విచ్చేసిన ప్రజలారా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పరకాల నియోజకవర్గాన్ని చూస్తున్న పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కొండ సురేఖర్ గారు కాంగ్రెస్ నుంచి అయితేంది, చెల్లా ధర్మారెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి అయితేంది, పూర్తిగా అవిశ్వాసంగా అసంతృప్తితో నిర్లక్ష్యానికి ఈ పరకాల నియోజకవర్గాన్ని గురి చేసిందంటే దానిలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదని తెలియజేస్తున్నాను. ఈ పరకాల పట్టల దాటి తీస్తామని చెప్పిన వాదాలు ఇచ్చినటువంటి ఈ రాజకీయ నాయకులు ఇప్పటి వరకు పరకాలకు నీరు వచ్చిందని అడుగుతా ఉన్నాను. నేను పరకాలలో స్టేడియం కట్టిస్తామన్నారు, పరకాల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి చేస్తామన్నారు, ఎక్కడికి పోయింది మీ హామీలను అడుగుతాను. నియోజకవర్గం ఉన్న ప్రతి మండలములు ఆత్మగూరు, గీజగొండ, సంగము, దామెర, నరికూడ, పరకాల రూరల్ మండలం, పరకాల పట్టణం, ఏ మండలంకి వెళ్ళినా కూడా పూర్తిగా అదొక పెద్ద పల్లెటూరు లాగానే ఉన్నారు. కానీ ఏది కూడా మండల హెడ్ క్వార్టర్స్ లో లేదు. ఇదంతా దీని అన్నిటికీ కారణం వీళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటూ కమిషన్లు తీసుకుంటున్నటువంటి జిల్లా ధర్మారెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రజలారా, అప్పటి వరకు పాలించినటువంటి కొండ సురేఖ కొండంత ఆస్తులు కూడబెట్టుకుంటూ రౌడీజం చేసుకుంటూ మళ్ళా ఆ పాలన చేస్తామని అంటున్నారు. వాళ్ళు కమ్యూనిస్ట్ నుంచి
టీడీపీకి వెళ్ళి, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు పోయి, కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ పార్టీకి పోయి, వైఎస్ జగన్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు పోయి, ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ అంటున్నారు. ఆరు పార్టీలు మార్చి సురేఖమ్మ మాకు నీతులు చెప్తావామా నువ్వు అని మేము అడుగుతున్నావు. ఇక్కడ ధర్మారెడ్డి గారు మా మద్దతుతో బీజేపీ మద్దతుతో గెలిచి సైకిల్ గుర్తు మీద నువ్వు కూడా కారు గుర్తుకెళ్ళి ధర్మారెడ్డి కాదు అధర్మారెడ్డి అయినావు కాబట్టి పరకాల ప్రజలు ఈరోజు నీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ పరకాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి. మన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు తెలంగాణలో వారి యొక్క ఎన్నికల శంకారావాన్ని ఇప్పుడు మన పరకాల నుంచే మొదలు పెట్టినట్టు అది మనకు గర్వ కారణంగా చెప్తూ మీ అందరికీ మరొకసారి అభివాదం చేస్తూ భారతీయ జనతా పార్టీకి డిసెంబర్ 7 నాడు మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి విలక్షణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పరకాలలో అత్యధిక మెజార్టీతోనే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్, జై బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ అభ్యర్థులను పరిచయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి యొక్క ఆశీస్సులతో రాష్ట్రంలో గెలుపు గుర్రాలను బరిలోకి దించి తెలంగాణలో బీజేపీ బాగా వేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పవనాలు వీస్తూ ఉన్నాయి. దానికి నిదర్శనమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓడిపోతే ఇంట్లో కూర్చుంటానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారంటే ఓటమి ఛాయలోకి నెట్టబడ్డాడు కాబట్టి నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నారు. అదే రకంగా ఇవాళ మజ్లిస్ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని నేను నడిపిస్తా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను శాసిస్తా అనే రీతిలో మాట్లాడుతున్నందుకు మన అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ బరిలోకి తీస్తున్నామో ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో మజ్లిస్ కోరలు పీకి వారు మెడలు వంచి ప్రజాహిత పరిపాలన కోసం మీరందరూ కూడా బీజేపీ గుర్తించిన అభ్యర్థులను మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ పరకాల నుంచి డాక్టర్ విజయచంద్రారెడ్డి గారు ప్రముఖ వైద్యులు ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ విజయచంద్రారెడ్డి గారు, అదే రకంగా భూపాలపల్లి నుంచి మన సోదరి డాక్టర్ కీర్తిరెడ్డి గారు, మరి పార్లమెంటు మాజీ సభ్యులైనటువంటి జంగారెడ్డి గారి యొక్క కోడలు మరి కీర్తిరెడ్డి గారు ఈరోజు భూపాలపల్లి నుంచి, వడ్డన్నపేట రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి సారంగారావు గారు ఇటీవల వారు పదవి విరమణ తర్వాత సంఘ సేవలో నిమగ్నమై ఈరోజు వడ్డన్నపేటలో మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి సారంగారావు గారు, ములుగు ఈరోజు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ వారు కూడా దేవీలాల్ గారు వారు మరి అనేక సేవలు కార్యక్రమాలు చేస్తూ ఆదివాసీల కోసం గిరిజనుల కోసం పరితపించిన వ్యక్తి దేవీలాల్ గారు, అదే రకంగా హుజూరాబాద్ మరి రఘు ఈరోజు వారు కూడా వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా పేదల కోసం ఇవాళ వారు పరితపిస్తూ హుజూరాబాద్ లో మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి యువకుడు విద్యావంతుడు రఘు గారు, అదే రకంగా నర్సంపేట నుంచి మన రూరల్ అధ్యక్షులు ఎడ్ల అశోక్రెడ్డి గారు నర్సంపేటలో విద్యా సంస్థలు నెలకొల్పి ఏ రకంగా విద్యా వ్యాప్తి కోసం తన సేవ ద్వారా విద్యను అందిస్తున్నారో వారు ఇవాళ నర్సంపేట బీజేపీ అభ్యర్థులుగా వారు కొనసాగుతున్నారు. దయచేసి మీరందరూ కూడా పూర్వ వరంగల్ జిల్లా మరి మార్పు తీసుకొచ్చి గత పాలకులు అవకాశం ఇచ్చారు అన్ని పార్టీలకు, ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి తెలంగాణలో మార్పు కోసం మీరందరూ కూడా ఈ అభ్యర్థులు ఆశీర్వదించాల్సిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ అఖిల భారత బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడతారు. వారి యొక్క హిందీకి అనువాదం తెలుగులో మన బీజేపీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పులసాని మురళీధర్రావు గారు అనువాదం చేస్తారు. మేరే సాత్ బోలియే భారత్ మాతా కీ. अरे ऐसे धीरे नहीं चलेगा भाई, मोदी जी राजस्थान में है वहां तक आवाज जानी चाहिए, अलवर तक
मेरे साथ दोनों हाथ उठाइए, तेलंगाना में विजय का संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। मंच पर उपस्थित तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, हमारे राष्ट्रीय महामंत्री श्रीमान पी मुरलीधर राव जी, नरसिंहपेट से हमारे प्रत्याशी और जिला अध्यक्ष श्री अशोक रेड्डी जी, हमारे परकाल के प्रत्याशी डॉक्टर पी विजय चंद्र रेड्डी जी, भूपलपल्ली से प्रत्याशी श्रीमती कीर्ति रेड्डी जी, हजूरबाद से प्रत्याशी श्री पुप्पल्ला रघु जी, वरदान पेट से प्रत्याशी श्री कोट्टा सारंगा राव जी, मुलुगु से प्रत्याशी श्री बी देवीलाल जी, मंच पर उपस्थित श्री प्रेमानंद जी, श्री सुधाकर जी, वी जयपाल जी, श्री रामलू जी, श्री कुमार स्वामी जी और आज इस कार्यक्रम में आए हुए प्यारे भाइयों बहनों और युवा मित्रों, आज तेलंगाना राज्य के विधानसभा चुनाव के लिए मैं यहां आया हूं और परकाला जनसभा के अंदर इतनी बड़ी संख्या में आप लोगों को देखकर बहुत आनंद आता है। मैं हर्ष के साथ भाजपा की सभा में आप लोगों का स्वागत करता हूं। ఈ రోజు ఇంత పెద్ద బహిరంగ సభ, రానున్న తెలంగాణ ఎన్నికల నిమిత్తం నేను వచ్చాను. పరకాల్లో ఇంత భారీ ఎత్తున హాజరైనటువంటి జనసంఖ్య ఏదైతుందో ఈ యొక్క సభకు విచ్చేసిన తర్వాత నాకు చాలా ఆనందం వేస్తున్నది. పరకాల్ కా ఏక్ బహుత్ బడా ఇతిహాస్ రహా హై. ఆజ్ జబ్ మే ఆయా హూ, रानी रुद्रमा देवी और प्रताप रुद्र काकातीय को मेरा प्रणाम करकर मेरी बात आगे बढ़ाना चाहता हूं। परकाल क्षेत्राणिकि ई ओक परकाल क्षेत्राणिकि पेद्द चरित्र उंदि, इदि पवित्रमैनटुवंटि भूमि, रानी रुद्रमा देवी महाराजैनटुवंटि प्रताप रुद्रुनि ओक नेलकु नेनु प्रणामं चेसि ना ओक उपन्यासान्नि प्रारंभिस्तुन्नानु। रानी रुद्रमाने बहादुरी और साहस के साथ अनेक सालों तक अपने साम्राज्य को एकजुट रखने का काम किया। रानी रुद्रमा देवी अनेक धैर्य साहसाल तो अनेक समर्थरालु ई साम्राज्यान्नि स्थापिंचि नडिपिंचिनटुवंटि वीर वनिता। और प्रताप रुद्र ने एक के बाद एक के बाद एक तालाब चेन टैंक बनाकर जो जल व्यवस्थापन की शुरुआत की थी, आज भी उसको लोग याद करते हैं। प्रताप दुनिया का औन्नत्य वो महाराज काकतीय साम्राज्य अनेक वरस चरवलो वरस चरव कुंटल निर्माण कारण सुभीक्षमैनटुवंटि काकतीय साम्राज्य मन चूस्तुन्नाम। और मित्रों, यहां का भद्रकाली मंदिर, 1000 खंबे वाला मंदिर और रामप्पा मंदिर आज भी पूरे देश के अंदर आकर्षण का केंद्र रहा है। ई ओक काकतीय साम्राज्य क्षेत्र एदैतुंदो भद्रकाली देवी भद्रकाली अनुग्रहंतो వేయి స్తంభాల గుడి నిర్మాణంతో రామప్ప చెరువు మందిరం యొక్క నిర్మాణంతో వీటన్నిటితో ఈ క్షేత్రం సుభశీర్షిల్చున్నది, ఒక రకమైనటువంటి శోభాయమానంగా భారతదేశంలో ప్రసిద్ధి గాంచినది. మిత్రో, తెలంగాణ చునావ్ ఆనే వాలే దిన్ మే తెలంగాణ కా భవిష్యతై కర్నే వాలా హై. మే ఆప్ సభీ కో కహనా చాహతా హూ, తెలంగాణ మే ఆప్ ఏసీ సర్కార్ చాహతే హై जो ओवैसी जिस पर निर्भर हो, आप ऐसी सरकार चाहते हैं जो मजलिस पे निर्भर हो,
अगर ऐसी सरकार नहीं चाहते हैं तो ना कांग्रेस दे सकती है ना केसीआर दे सकते हैं, ऐसी सरकार केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है जो मजलिस पर निर्भर न हो। రాబోయే 20 ఎన్నికలు తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు అవుతున్నాయో అవి తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేటువంటి మహత్తరమైనటువంటి ఎన్నికలు. రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఏదైతే ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్నామో అది మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవనటువంటి స్వతంత్రమైనటువంటి స్వాభిమాన పూర్ణమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అది కాంగ్రెస్ తోని సాధ్యం కాదు, అది టీఆర్ఎస్ తోని సాధ్యం కాదు. ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగేటువంటి సత్తా దమ్ముండేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఓ మిత్రో, ఆది ఇత్ని బడి సంఖ్యా మే ఆప్ లోగ్ ఉపస్థిత్ హో, మే పూచనా చాతా హూ कि तेलंगाना के चुनाव हमारे चुनाव लोकसभा के साथ होने थे, क्यों पहले कराए जा रहे हैं? और एक खर्च जो आपको भोगना पड़ रहा है, तेलंगाना की जनता पर जो खर्च डाला है वो किस लिए डाला जा रहा है? अगर चुनाव लोकसभा के साथ होते तो तेलंगाना की जनता को एक खर्च से बचाया जा सकता था। मन अंदर तेलसो తెలంగాణలో ఎన్నికలు ఏవైతున్నాయో పాత పద్ధతి ప్రకారం కావాలని వస్తే అది పార్లమెంటుతో జరగాల్సినటువంటి మేలో జరగాల్సిన ఎన్నికలు. పోయిన 2014లో ఆ విధంగా జరిగాయి, ఇప్పుడు కూడా ఆ విధంగా జరగాల్సి ఉండింది. కానీ ముందస్తు ఎన్నికల కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజల మీద అదనపు భారం, అదనపు అప్పులు, అదనపు పన్నులు ఇవన్నీ పడుతున్నాయి. ఇవి కారణం ఇవ్వాలంటే ఈ ముందస్తు ఎన్నికలు. ఈ ముందస్తు ఎన్నికల కారణంగానే ఈ యొక్క సమస్య మన తెలంగాణ ప్రజలకు వచ్చింది. కేవలం కేవల్ మోదీజీకే ప్రభావ సే డర్కర్ ఔర్ అప్నే బేటే బేటీ కో ప్రస్థాపిత్ కర్నే కే లియే तेलंगाना मुख्यमंत्री ने जल्दी चुनाव का खर्चा तेलंगाना की जनता पर थोपने का काम किया है। तेलंगाना लो मुंदस्तु एन्निकल एंदुकु जरिपारो तेलुसा? केवलं పార్లమెంట్ ఎన్నికలతో గనక జతగా ఎన్నికలు జరిగితే మోదీ గారి ప్రభావం ఉంటుంది, మోదీ గారి నాయకత్వం గనక నడిస్తే మనం గెలవలేము. కేవలం ఈ రోజు ముందస్తు ఎన్నికలు గనక జరిగితే కొడుకును కూతురుని అధికారంలో స్థిరపరచడం కోసం స్థాపించడం కోసమే ఈ ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కారణంగానే మనకి అదనపు భారము, అదనపు సమస్య. మిత్రో, भारतीय जनता पार्टी की केंद्र में सरकार बनी, प्रधानमंत्री नरेंद्र मोदी ने कामकाज संभाला, प्रधानमंत्री बनने के बाद कई सारी ऐसी चीजें करी है जो 70 साल में कभी नहीं हुई। मोदी गारी प्रभुत्वं वच्चिन तर्वात 2014लो కని విని ఎరగని రీతిలో అనేకమైనటువంటి పనులు చేయడం జరిగింది. ఎన్ని పనులు చేశారయ్యా అంటే గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు చేయనన్ని పనులు మోదీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది. 70 సాల్ పిచ్చడి జాతీయ అప్నే సంవైధానిక మాన్యత కే లియే తరస్ రహి థి. కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ కా రిపోర్ట్ 1955 में आ गया, मगर कांग्रेस की किसी सरकार ने इसको अमल करने की कोई दरकार नहीं की। नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने, पिछड़ी जातियों को संवैधानिक दर्जा देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। स्वतंत्र वच्चिन तर्वात 70 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడినటువంటి కులాల కలయినటువంటి వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి కమిషన్ను చట్టపరమైనటువంటి హోదా ఇచ్చేటువంటి పని చేయలేదు. 1955లో కాలేల్కర్ సమితి ఓబీసీ కమిషన్ కావాలని కోరింది, కానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల్లో ఇవ్వనటువంటి చట్టపరమైనటువంటి హోదా ఓబీసీ కమిషన్కు మోదీ గారి ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 4.5 సంవత్సరాల్లో ఇచ్చివేయడం జరిగింది. మిత్రో, బాత్ యహాన్ సే నహీ రుక్తీ హై. తెలంగాణ కే ముఖ్యమంత్రినే 12% రిజర్వేషన్ బడాకర్ భేజా హై, माइनॉरिटी के लिए रिजर्वेशन। मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी को,
सुप्रीम कोर्ट ने 50% की मर्यादा तय की है। अगर आप 12% रिजर्वेशन देना चाहते हो तो किसका काटोगे? दलितों का काटोगे, आदिवासियों का काटोगे या ओबीसी का काटोगे? वो पहले तय कर भेजिए। ये माइनॉरिटी रिजर्वेशन गैर संवैधानिक है, लघुमतियों का आरक्षण गैर संवैधानिक है। इस देश में धर्म के आधार पर आरक्षण नहीं हो सकता। जब तक भारतीय जनता पार्टी है, धर्म के आधार पर आरक्षण का हम विरोध करते रहेंगे, ना हम करेंगे ना किसी को करने देंगे। मन अंदर कथ इक्कडिके आगलेदु। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ఆధారంగా మైనారిటీ ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మనందరికీ కూడా తెలుసు ఇది చట్టపరమైనటువంటి నిర్ణయం కాదు, చట్టానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. సుప్రీంకోర్టు ఇంతకు ముందే నిర్ణయించింది రిజర్వేషన్లు 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదని. 50% కన్నా ఎక్కువ ఉండడానికి సుప్రీంకోర్టు నిర్ణయించినప్పుడు ఈ 12% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే నువ్వు ఎవరికి తక్కువ చేస్తావు? ఓబీసీలకు తక్కువ చేస్తావా, ఎస్సీలకు తగ్గిస్తావా, ఎస్టీలకు తగ్గిస్తావా? ఎవరికి తగ్గియకుండా 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీలైనప్పుడు ఈ విధమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు కారణమని చెప్పారు? భారతీయ జనతా పార్టీ చట్ట వ్యతిరేకమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము ఇవ్వము, ఇవ్వనిచ్చేది లేదు అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. और मित्रों, भारतीय जनता पार्टी दलितों, आदिवासी और ओबीसी के रिजर्वेशन के लिए, उनकी रक्षा के लिए चट्टान की तरह खड़ी है। मैं अंदर कूड़ा తెలుసు భారతీయ జనతా పార్టీ చట్టపరమైనటువంటి 50% రిజర్వేషన్లు అవుతున్నాయో అవి వెనుకబడినటువంటి కులాలకు కావచ్చు, అవి గిరిజనులకు కావచ్చు, అవి ఎస్సీలకు కావచ్చు. వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ కొండలాగా అండగా వీళ్ళందరితో ఉంటుంది. వీళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా భారతీయ జనతా పార్టీ సహించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. మిత్రో, కేంద్రమే భారతీయ జనతా పార్టీకి సర్కార్ బన్నే బాద్ तेलंगाना के विकास के लिए श्री नरेंद्र मोदी की सरकार ने ढेर सारे काम किए हैं। భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ కి సర్కార్ థీ, యూపీఏ కి సర్కార్ థీ, తెలంగాణ కో న్యాయ కే సివా కుచ్ నహీ కియా. 13वें वित्त आयोग में, 13 फाइनेंस कमीशन में कांग्रेस सरकार ने तेलंगाना को सिर्फ 16,596 करोड़ रुपया दिया था। मन अंदर कूड़ा తెలుసు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్తున్నప్పుడు పాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పరిపీలించినప్పుడు 13వ ఫైనాన్స్ కమిషన్ కింద కేవలం 16 డబ్బులు బనీ. భాజపా సర్కార్ బనీ, 14th ఫైనాన్స్ కమిషన్ ఆయా, 14th ఫైనాన్స్ కమిషన్ మే 16,000 కరోడ్ సే బడాకర్ 1,15,605 కరోడ్ రూపాయ దేనే కా కామ్ ఏ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా. ఒకవైపు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలో 16,500 కోట్లు తెలంగాణకిస్తే, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ కింద 2014 నుంచి 2018 వరకు 1,15,000 కోట్లు ఇంత బడ్జెట్ నిధులను తెలంగాణ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ కే వికాస్ కే లియే 7 గుణా జ్యాదా పైసా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ సర్కార్ నే దియా. తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం సుమారుగా 7 రెట్ల నిధులను ఎక్కువ తెలంగాణ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ఇస్కే అలావే ముద్రా బ్యాంక్ కే లియే 15,000 కరోడ్ రూపీస్, స్మార్ట్ సిటీ కే లియే 124 కరోడ్, ముద్రా బ్యాంక్ కే ముద్రా 15,000 ముద్రా బ్యాంక్ కే లియే
ముద్రా బ్యాంకు కోసం ముద్రా రుణాల ద్వారా 15,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీల కోసం 124 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమృత్ మిషన్ 833 కరోడ్ అమృత్ మిషన్ 834 కోట్లు రైల్వే ప్రాజెక్ట్స్ కి 19,932 కరోడ్ రైల్వే ప్రాజెక్టుల కింద 19,900 కోట్లు రర్బన్ మిషన్ కి 1,150 కరోడ్ రూర్బన్ మిషన్ కింద 1,000 కోట్లకు పైగా నిధులు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కి 1,221 కరోడ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణ విషయంలో 1,200 కోట్లకు పైగా నో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కి 900 కరోడ్ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి కోసం 900 కోట్లకు పైగా రోడ్ ప్రాజెక్ట్స్ కి 40,800 కరోడ్ జాతీయ రహదారులు రోడ్ల నిర్మాణం కింద 40,000 కోట్లకు పైగా మహిళల వికాస్ కి 1,055 కరోడ్ మహిళల యొక్క అభివృద్ధి కోసం 1,055 కోట్ల రూపాయలు ఆర్యాకి 2,824 కరోడ్ ఆర్యాకి ఆర్యా కోసం 2,000కు పైగా కోట్లు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ 5,200 కరోడ్ రామగుండం ఫర్టిలైజర్ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది 5,000 కోట్లకు పైగా మేడక్ కేంద్ర నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి 17,300 కరోడ్ మెదక్ లో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి కర్మాగారాల కోసం నిర్మించినటువంటిది 17,000 కోట్లకు పైగా ఆర్ ఎయిమ్స్ కి 1,200 కరోడ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు 1,200 కోట్లకు పైగా బడే మెడికల్ హాస్పిటల్ సనత్ ఘర్ కి 1,200 కరోడ్ సనత్ ఘర్ మెడికల్ హాస్పిటల్ ఈసీఐఎల్ హాస్పిటల్ కింద సనత్ నగర్ 1,200 కోట్లకు పైగా సర్వశిక్ష అభియాన్ కి 1,300 కరోడ్ సర్వశిక్ష అభియాన్ అంతర్గతంగా 1,050 కోట్లకు పైగా ఓ నక్సల్ ప్రభావిత జిల్లో కి 400 కరోడ్ నక్సల్ ప్రభావితమైనటువంటి మన జిల్లాలన్నిటి కలిపి 400 కోట్లకు పైగా కుల్ మిలాకర్ ఆర్ 1,15,138 కరోడ్ రూపాయ నరేంద్ర మోదీ సర్కార్ నే తెలంగాణ కే వికాస్ కి 14వ ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చినటువంటి 115,000 కోట్లకు అదనంగా 115,000 కోట్లు ఈ యొక్క అభివృద్ధి పథకాల కింద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. కుల్ 2,30,800 కరోడ్ రూపాయ తెలంగాణ కే వికాస్ కి 4.5 సంవత్సరాల మే భేజే గయే. ఇవన్నీ కలిపి తెలంగాణ అభివృద్ధికి 2,30,000 కోట్ల 800 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆర్ యహా పర్ కేసీఆర్ కే శాసన్ కే అందర్ క్యా హువా 2,00,000 కరోడ్ కా రుణ్ తెలంగాణ పర్ బడ్ గయా హై. తెలంగాణలో ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తెలంగాణ మీద అప్పుల భారం 2,00,000 కోట్లకు పైగా పెంచింది ఈ ప్రభుత్వం. ఏక్ జమానే మే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ థా, వో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ కో 2,00,000 కే రుణ్ కే బోజ్ కే తలే దబానే కా కామ్ ఏక్ చంద్రశేఖర్ రావు జీ కి సర్కార్ నే కియా. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో అదనపు మిగులు బడ్జెట్ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2,00,000కు పైగా అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి దక్కుతుంది. 5.5% ఫిస్కల్ డెఫిసిట్ పోంచి హే జో దేశ్ మే సబ్సే జ్యాదా హై. ఏదైతే బడ్జెట్ అప్పుల మధ్యన ఉండేటువంటి తేడా ఏదైతే ఉందో 5% కన్నా ఎక్కువ పెంచింది. దీని కారణంగా ఈ యొక్క ఆర్థిక ఆరోగ్య స్థితి తెలంగాణది బలహీనపడింది. మిత్రు, శ్రీ చంద్రశేఖర్ రావు జీనే ముఖ్యమంత్రి బన్నే కే పెహలే జితనే భీ వాదే కియే థే సబ్ వాదో కో నహీ నిభాయా. టీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం 4.5 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రధాన వాగ్దానాలు చేయడం జరిగిందో తెలంగాణ ప్రజలకు ఈ వాగ్దానాల విషయంలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు. అన్ని వాగ్దానాల్లో వైఫల్యం చెందిన ప్రభుత్వం. ఉన్నోగనే కహా థా అగర్ హమారీ సర్కార్ బంతి హే తో దళిత్ కో ముఖ్యమంత్రి బనాయేంగే. ఆప్నే నహీ బనాయా, చలో ఠీక్ హే, అబ్ బనాయేంగే క్యా? ఇస్కీ స్పష్టత తెలంగాణ కే ముఖ్యమంత్రి నే కర్నీ చాహియే. చంద్రశేఖర్ రావు గారు
తెలంగాణకు ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజల ముందు వాగ్దానం చేయడం జరిగింది. నేను ప్రభుత్వంలోకి వస్తే, మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తానని హామీ ఇవ్వగలుగుతావా అని నేను ప్రశ్న వేస్తున్నాను. మిత్రో, ఆ దళితోర్ ఆదివాసీ ఉపర్ కిసానో పర్ లాఠీ గోలీ చల్ రీ. చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో వాగ్దానాల వైఫల్యం కాదు, వీరు వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీల మీద దాడులు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. 17 సెప్టెంబర్ హైదరాబాద్ విమోచన దిన్ కో రంగ్ చంగ్ కే సాథ్ మనానే కా వాదా కియా థా, ఓవైసీ కే డర్ సే 17 సెప్టెంబర్ కో మనానా బంద్ కర్ దియా. ఆప్ డరియే మత్ తెలంగాణా వాలో, భారతీయ జనతా పార్టీ కి సర్కార్ బనేగీ, హర్ గాంవ్ కే అందర్ 17 సెప్టెంబర్ కో మనానే కా కామ్ ఏ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ కర్నే వాలి. మనందరికి కూడా తెలుసు, ప్రభుత్వంలో రాకముందు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ విమోచన దినం ఏదైతే 17 సెప్టెంబర్ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చెందినటువంటి దినాన్ని నేను ఘనంగా వైభవంగా జరుపుతానని హామీ వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవైసీకి లొంగిపోయి ఈ యొక్క హామీని నెరవేర్చడం జరగట్లేదు. మీ అందరికీ మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ మాత్రమే గ్రామ గ్రామాన తెలంగాణ మొత్తంలో 17 సెప్టెంబర్ విమోచన దినాన్ని జరపగలిగేటువంటి నాయకత్వం పార్టీ అని నేను చెప్తున్నాను. మిత్రో, భారతీయ జనతా పార్టీకి సర్కార్నే ఆయుష్మాన్ భారత్ యోజన లాయి, జిస్కే తహత్ హర్ గరీబ్ కో 5 లాఖ్ తక్ కా ఖర్చా, హర్ ప్రకార్ కా ఖర్చా, హాస్పిటలైజేషన్, ఆపరేషన్, ఆపరేషన్ కే బాద్ కా హాస్పిటలైజేషన్, దవాయా, టెస్ట్, హర్ ఖర్చే కో భారతీయ జనతా పార్టీకి కేంద్ర సర్కార్ దేనే వాలీ. మగర్ మోదీ జీ లోక్ప్రియ హో జాయేంగే ఈ డర్ సే తెలంగాణ సర్కార్ నే యహాన్ పర్ ఆయుష్మాన్ భారత్ యోజన కో స్వీకారా నహీ హై. మే తెలంగాణ వాసియో కో కహనా చాతా హూ, యే ఆప్కే సాథ్ అన్యాయ్. తెలంగాణ కాదు, మొత్తం సమస్త భారతదేశంలో బీద బడుగు వర్గాల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి సంక్షేమ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా బీద బడుగు వర్గాలు, దారిద్ర్య రేఖలో జీవించేటువంటి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఆరోగ్యానికి అవసరమయ్యే ఖర్చులు, అది డాక్టర్ పరీక్ష కావచ్చు, అది ఎక్స్రే కావచ్చు, అది అల్ట్రాసౌండ్ కావచ్చు, అది ఆపరేషన్ కావచ్చు, అది మందుల ఖర్చు కావచ్చు, అది డాక్టర్ ఫీజు కావచ్చు, వీటన్నిటి కలిపి మొత్తం కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల గ్యారంటీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశానికి, తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఏవైతున్నాయో అవి తెలంగాణలో బీదబడుగు వర్గాల ఇళ్లలోకి వెళ్తుంది, వారి ప్రసిద్ధి పెరుగుతుందని ఈర్ష్యతో వారిని ఆపడం కోసం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి సంక్షేమ పథకాన్ని, ఆ యొక్క ప్రాజెక్టును తెలంగాణలో అమలు చేయడం లేదని నేను చెప్తున్నాను. తెలంగాణ కేంద్ర 3500 కిసానో నే ఆత్మహత్య కీ హై. देश में सबसे ज्यादा किसान आत्महत्या करते ऐसे राज्यों में से तेलंगाना बन चुका है. और दूसरी ओर नरेंद्र मोदी जी ने रवि और खरीफ दोनों फसलों के लिए लागत से 1.5 गुना समर्थन मूल्य देने की घोषणा करी. ఒకవైపు మనందరికి కూడా తెలుసు, ఇది రైతు రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 3500కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చేసుకునేటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ మిగిలింది. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలను ఆపలేని పరిస్థితిలో ఉంటే, ఇంకొక వైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మద్దతు ధర, పంటలకు మద్దతు ధర, రబీ ఖరీఫ్ 2 పంటలకు కూడా మద్దతు ధర 150% పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మిత్రో, కమ్యూనిస్ట్ పార్టీ దునియా మే సే ఖతమ్ హో రహీ హై ఔర్ కాంగ్రెస్ పార్టీ భారత్ మే ఖతమ్ హో రహీ హై. మగర్ తెలంగాణా కే అందర్ మే ఏక్ నయా దృశ్య దేఖ్ రహా హూ, కమ్యూనిస్ట్ ఔర్ కాంగ్రెస్ దోనో ఇకట్ఠా హోకర్ తెలంగాణా కా ఉద్ధార్ కర్నే నిక్లే హై. తెలంగాణా కో యే లోగ్ నహీ బచా సక్తే. మోదీ జీ కే నేతృత్వ మే కేవల్ ఔర్ కేవల్ భారతీయ జనతా పార్టీ బచా సక్తీ. ప్రపంచ వ్యాప్తంగా
కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగైపోతున్నది, అంతర్ధానమైపోతున్నది, నిర్జీవమైపోతుంది. ఇంకొక వైపు దేశంలో కాంగ్రెస్ కూడా బలహీనపోతున్నది, కనుమరుగైపోతున్నది. ఈ రెండు పార్టీలు ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో ప్రత్యామ్నాయమని ఓ కూటమి పెట్టారు. వీళ్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేయలేరు, కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దరించగలుగుతుంది. चौदह राज्यों में कांग्रेस पार्टी की सरकार गई है. आज स्थिति यह है कि देश के 19 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है. देश के 70% भूभाग पर भारतीय जनता पार्टी की सरकार है. मोदी जी के नेतृत्व में तेलंगाना का विकास भारतीय जनता पार्टी ही कर सकती है. ये महान तेलंगाना की जनता को मैं आज आह्वान करने आया हूं, अपील करने आया हूं, आप भारतीय जनता पार्टी का साथ दीजिए, कमल के निशान पर बटन दबाइए और तेलंगाना को आगे ले जाने वाली सरकार बनाइए. मन अंदर तेलुसु అనేక గత కొన్ని సంవత్సరాల్లో ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం కాంగ్రెస్ క్రమక్రమంగా ఓడిపోతున్నది. గెలిచేటువంటి చరిత్ర లేనటువంటి పార్టీ కాంగ్రెస్. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమస్త భారతంలో 70% జనాభా మీద ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మిత్రులారా, రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఈ కూటమి కాదు, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలన తెలంగాణ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. కమలం గుర్తుకే మీరు ఓటేయండి, బీజేపీని గెలిపించండి అని నేను మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను. మీరే సాత్ బోలియే, దోనో హాత్ ఉఠాయే, విజయ్. అందరు కూడా రెండు చేతులు లేపండి, పిడికిలు బిగించండి నాతో, విజయ్ కే సంకల్ప్ కి ముట్టి బిగించి విజయ సంకల్పాన్ని తీసుకొని పిడికిలు గట్టిగా బిగించండి, రెండు పిడికిళ్ళు. ఆర్ ప్రచండ ఆవాజ్ సే బోలియే, మీరు అందరు కూడా గట్టి గొంతుతో అందరికి వినబడేలా సింహ గర్జన చేయండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. ఈరోజు వోట్ ఆఫ్ థ్యాంక్స్ ను ముత్యాల శ్రీనివాస్ గారిని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను.